నమస్తే, ఆహార ప్రియులందరికీ స్వాగతం. మన ఇంట్లో పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదైనా వెజిటేబుల్స్ తినకుండా ఉంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో కూరలు చేస్తే ఇట్టే తినేస్తారు. ఆ కాంబినేషన్తో ఇప్పుడు రొయ్యిపొట్టుతో కర్రీ చూసేద్దాం. ఈ రొయ్యిపొట్టుతో పొడి చేసుకోవచ్చు కూరల్లో వెజిటేబుల్స్ లో వంకాయతో, సొరకాయతో, బీరకాయతో, ఇలా రకరకాల కాంబినేషన్లు కూడా వండుకోవచ్చు. ఒక కప్పు రొయ్యి పొట్టును తీసుకొని ఆయిల్ లేకుండా బాండలిలో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారాక అందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్లేట్లోనే కొద్దిగా మనం ఇలా చెరుక్కుంటే డస్ట్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఇలా 2-3 సార్లు చేసుకున్న తర్వాత అందులో ఉన్న చెత్త మొత్తం సగం వచ్చేస్తుంది. తర్వాత రొయ్యి పొట్టుని ఒక బౌల్లోకి తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేస్తే ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా 2-3 సార్లు కడగాలి. రొయ్యి పొట్టులో ఇసుక, చిన్న చిన్న గవ్వలు, డస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనము 2-3 సార్లు వాటర్ మార్చుకుంటూ శుభ్రంగా క్లీన్ చేయాలి. కొంచెమైనా ఇసుకుంటే కూర మొత్తం చెడిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 పట్టా 4 లవంగాలు, కొద్దిగా మరాఠీ మొగ్గ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసి అవి కూడా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద సైజు టమోటా ముక్కలను కూడా వేసి ఆయిల్లో బాగా మెత్తబడి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1½ స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, కూరకు సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి 1 మినిట్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసిన సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసి మొత్తం మసాలా అంతా పట్టే వరకు 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. మనం సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో వంకాయ రొయ్యి పొట్టు చేసుకోవచ్చు, బీరకాయ రొయ్యి పొట్టు కూడా చేసుకోవచ్చు. మూత పెట్టి 5 మినిట్స్ పాటు అదే వాటర్తో ఉడికించుకోవాలి, వాటర్ వేయకుండా. అందులో వాటర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి సొరకాయ ముక్కలంతా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలంతా మెత్తగా ఉడికి కూర దగ్గర పడేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యి పొట్టుని కూడా అందులో వేసేసి మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ స్టేజ్లో 1 స్పూను ధనియాల పొడి లేదా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిన తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత్ ఆఫ్ ఫుడ్.